హలో ఎవ్రీ వన్ టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పార్ట్ టూ ఫస్ట్ ఈడియం ఈజ్ రిస్క్ లైఫ్ అండ్ లిమ్ ఇట్ మీన్స్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్ ఆర్ సీరియస్ ఇంజురీ అంటే చాలా ప్రమాదకరమైనది లేదా ప్రాణాలను పనంగా పెట్టడం అనే సందర్భంలో ఈడియంని యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ రిస్క్ దేర్ లైఫ్ అండ్ లిమ్ టు గివ్ బర్త్ టు ఏ బేబీ అంటే ప్రతి తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తన ప్రాణాలను పనంగా పెడుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సోల్జర్స్ రిస్క్ దేర్ లైఫ్ అండ్ లిమ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియా అంటే సైనికులు తమ ప్రాణాలను పనంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు నెక్స్ట్ ఈడియం ఈజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఇట్ మీన్స్ వెరీ హ్యాపీ అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో ఈడియంని యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఐ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ ఎట్ దట్ టైమ్ ఐ విల్ బి ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఎప్పుడైతే నేను నా పేరెంట్స్ని గర్వపడేలా చేస్తానో అప్పుడు చాలా సంతోషంగా ఉంటాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈజ్ ఆన్ క్లౌడ్ నైన్ బికాస్ షీ గాట్ ప్రమోషన్ అంటే తనకి ప్రమోషన్ రావడం వల్ల తను చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇడియం ఈజ్ ర్యాక్స్ టు రిచెస్ ఇట్ మీన్స్ స్టార్ట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అండ్ బికమ్ వెరీ రిచ్ అండ్ సక్సెస్ఫుల్ ఇట్ మీన్స్ నథింగ్ బట్ పూర్ టు రిచ్ అంటే పేదరికం నుండి ధనవంతుల స్థాయికి ఎదగడం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టు గో ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మనీ అంటే ఒకవేళ మీరు పేదరికం నుండి ధనవంతుల స్థాయికి ఎదగాలనుకుంటే మీరు మీ టైంని అండ్ మనీని వేస్ట్ చేయకూడదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ వెంట్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అంటే తను పేదరికం నుండి ధనవంతుల స్థాయికి వెళ్ళింది నెక్స్ట్ ఇడియం ఈజ్ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ ఇట్ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా జరిగే సంఘటన గురించి చెప్పేటప్పుడు ఈడిఎంని యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా పాండమిక్ ఈజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ టు ది వరల్డ్ అంటే కరోనా మహమ్మారి అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ది రోడ్ యాక్సిడెంట్ వాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటే రోడ్ యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగింది ఒకవేళ మీరు పార్ట్ వన్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ నుండి చూడొచ్చు